తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు 1వ తేదీ 5వ నెల 2022వ తేదీన ఆదివారం G2 ఇండోర్ గేమ్స్ జోన్ సహకారంతో షటిల్ టోర్నమెంట్ ను కాశీ లేఅవుట్ లోని G2 ఇండోర్ గేమ్స్ జోన్ షటిల్ స్టేడియం నందు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించబడింది. అధ్యక్షుడు కడవేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, గోపి, గిరీష్, సోమిశెట్టి చెంచరామన్న, ఐతా శ్రీహరి, కార్యవర్గ సభ్యులు పీడీ కరీముల్లా, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, గ్రానైట్ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, ప్రభాకర్ రిటైర్డ్ ఎస్ఐ, పిల్లిల సీను, ఆక్వా రమేష్, చిన్న, కలాం, ఇంతియాజ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇంకొక మిత్రుడు మా గిరీష్ గారు, వీళ్ళిద్దరూ పూర్తి సహాయ సహకారాలు ఈ ఒక టోర్నమెంట్కి నిండుగా ఉంది. వాళ్ళిద్దరికి G2 ఇండోర్ అధినేతలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్ని రకాల మానసిక ఒత్తిడులతో రకరకాల డిపార్ట్మెంట్లు అయితేమి, చదువులు అయితేమి రకరకాల ఒత్తిడులతో ఉంటాం కాబట్టి కొంత శ్రద్ద తీర్చుకునే దానికి అప్పుడప్పుడు ఈ ప్రగతి సేవా సంస్థ ఇక శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండేదానికి ఈ క్రీడలు జరిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు షెడ్యూల్ టోర్నమెంట్ ఇండోర్ కోర్టు మనకు ఒక వరంలాగా ఇక్కడ ఈ ఒక మంచి ఇండోర్ కోర్టు ఒకటి మనకు ఇక్కడ గూడూరులో ఒకటి వేయటం, దాంట్లో 2 కోర్టులు జరిపించటం, దాన్ని వాళ్ళు ఫ్యాషన్గా తీసుకొని మా గోపి ఇద్దరు గారు, మిత్రులిద్దరు, గిరీష్ గారు దీన్ని ఫ్యాషన్గా తీసుకొని మనకు ఏదో జనాలకి గూడూరుకి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ఒకరిన ఒకరిద్దరైనా మంచి క్రీడాకారులు ప్రతిభ చూపించి పై స్థాయికి పోతారన్న మంచి ఒక మంచి మనసుతో వాళ్ళు ఈ ఒక ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దానికి ప్రగతి సేవా సంస్థ అడిగి అడగంగానే ఈ టోర్నమెంట్కి మనకు ఒప్పుకోవటం, వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ అందించడం అన్నీ జరిగిపోయాయి. మీరు చేయాల్సింది ఒకటే, గెలుపోవటంలో సహజం కానీ మనం ముందు మన ఆటని మనం ఎంత తీరుగా ప్రదర్శిస్తామో అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే చిన్న దాని మీద కానీ మీరు కానీ అలిగేషన్ పెట్టుకున్నారంటే మానసికంగా కుంగిపోతారు. ఒక క్రీడాకారుడిగా నాకు ఆ బాధలు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా ఈ షటిల్ టోర్నమెంట్లో ఒకప్పుడు మనకి ఇండోర్ కోర్టులు ఎన్ని ఉన్నాయో మాకు అప్పుడు ఏవి లేవు. వరుసగా మేము 4 సార్లు జిల్లాలో థర్డ్ ప్లేసు రావడం జరిగింది. అంటే మాకు కూడా దీని గురించి తెలుసు కాబట్టి చిన్న చిన్న విషయాలు మాత్రం మనసులో పెట్టుకోవద్దు, మన ఆట మీదే మనం పెట్టుకోవాలని ఒక చిన్న సూచన చేస్తూ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా అధినేత మహారాజులు అంతా మా క్రీడాకారులు అన్నమాట, మా చంద్రమన్న గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.